చెందుర్తి మండలంలోని గట్టు పెరమాండ్లు ఆలయ అభివృద్ధి కొరకు సర్వే నెంబర్ 176లో గల 5 ఎకరాలు కేటాయించినప్పటికీ దీన్ని కబ్జా చేసి సాగు చేస్తున్నారని తెలుసుకున్న ప్రజాప్రతినిధులు గ్రామస్తులతో కలిసి వెళ్లి పరిశీలించారు. భూమిని పరిశీలించిన అనంతరం వారు మాట్లాడుతూ దేవాలయ భూమి ఆక్రమణ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని, వెంటనే భూమిని స్వాధీనం చేసుకోవాలన్నారు. గతంలో ప్రభుత్వము గట్టు పెరుమాండ్ల ఆలయానికి కేటాయించిన ఆలయ భూమిని పరిశీలించి సర్వే చేసి ఆలయం చుట్టూ బౌండరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఎట్టి బౌండరీకి అయ్యే ఖర్చు మహాలక్ష్మి ఆలయ కమిటీ, సాయిబాబా ఆలయ కమిటీ, దుర్గమ్మ ఆలయ కమిటీ భరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఆలయ కమిటీ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. అప్పుడిప్పుడు అరే సర్పంచ్ చెప్పారు, లేకపోతే ఇంకోలకనే చెప్పారు. పని కోతం అంటే ఇలా ఎవరు మాట్లాడరు, దీనికి ఓలు కొట్టిరా, ఓలు కొట్టిరు వెనక మూడు దాని లేని ఓడి కొట్టిండు. బాయి కడ ఎట్లున్నది, బాయికి ఉన్నాను గజలు బాయి కనబడుతుంది. మండల కేంద్రంలో గల గట్టు పెరుమాండ్లు దేవాలయం భూమి గతంలో ప్రభుత్వం ఈ ఆలయానికి కేటాయించినటువంటి భూమి చుట్టుపక్కల వాళ్ళు ఆక్రమించుకోవడం జరుగుతుందనే విషయాన్ని మరి చందుర్తి గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు సాయిబాబా దేవాలయంలో సమావేశమై ఈ విషయాన్ని చర్చించి మరి మోకా వద్దకు వెళ్ళి ఎంతవరకు కూడా మరి అన్యాక్రాంతమైనటువంటి విషయాన్ని పరిశీలించాలని మరి చందుర్తి గ్రామానికి సంబంధించినటువంటి భక్తులందరూ, గ్రామ పంచాయతీ పాలకవర్గం అందరం కూడా ఆ స్థలాన్ని పరిశీలించడం జరిగింది. మరి వాస్తవ పరిస్థితులను పరిశీలించిన సందర్భం మరి ఈ గ్రామానికి సంబంధించినటువంటి మహాలక్ష్మి ఆలయ దేవాలయ కమిటీ, అదేవిధంగా సాయిబాబా ఆలయ దేవాలయ కమిటీ, అదేవిధంగా దుర్గామాత దేవాలయ ఆలయ కమిటీ సభ్యులందరూ ఇవాళ దానికి సంబంధించినటువంటి బౌండరీని కొట్టేయాలి, దానికి ఎంత ఖర్చు అయినా కానీ ఈ కమిటీల ద్వారానే చెల్లిస్తామని నిర్ణయించి ఈరోజు 50,000 రూపాయలు కూడా మరి కేటాయించడం జరిగింది. రేపు మరి గ్రామానికి సంబంధించినటువంటి పెద్ద మనుషులు, అన్ని కుల సంఘాల అధ్యక్షులు, గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొని ఈ యొక్క బౌండరీ నిర్ణయించేటువంటి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో కొత్త హనుమాన్ టెంపుల్ అది ఫారెస్ట్ ఏరియాలో ఉండడం జరిగింది. కావున దానికి ప్రభుత్వము గతంలో 10 ఎకరాల ల్యాండు ఇవ్వడం జరిగింది. ఈరోజు మా చందుర్తి గ్రామ ప్రజలు దాదాపుగా 50 మంది పోయి ఆ ల్యాండును చూసే వరకు దాదాపుగా 2 ఎకరాలు కూడా కనిపించడం లేదు. అక్కడ దాదాపు ఈ ఏరియాకు ఆ ఏరియాకు ఉన్న వాళ్ళు అది కలుపుకుండడం జరిగింది. రేపటి రోజున చందుర్తి గ్రామ ప్రజలు కూడా అందరూ రాగలరని కోరుతున్నాను.